ప్లాస్టిక్ సెపరేట్ ఈ డస్ట్ ఇదంతా సెపరేట్ సెపరేట్ అది ఒక మిషనరీ ఉంటుంది దాంతో మనం దాంట్లో పోసేస్తే దేనిలాగా సెపరేట్ ఉంటుంది తీసుకొచ్చి దాంట్లో డైరెక్ట్ వేసేసి ఇక్కడ అరేంజ్ చేస్తారు ఇక్కడ అరేంజ్ చేసేసి దాంట్లో వేసేసి సెపరేట్ సెపరేట్ సో వాళ్ళే మళ్ళీ మిడిల్స్ ఉన్నాయండి అన్నీ ఓన్లీ అవి డబ్బలే మిడిల్స్ ఉన్నాయి
4 rupees. గతంలో ఎప్పుడు కూడా చెప్తా ఉన్నాము, డంప్ యార్డ్ల తరో క్లీనింగ్ కోసం బయో మైనింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తాము తొందరలోనే జగిత్యాల మున్సిపాలిటీలో అని. మరి అది స్టార్ట్ అయిపోయింది. బయో మైనింగ్ ప్రక్రియ అంటే ఏం లేదు, ఇంతవరకు మన డంప్ యార్డ్లలో ఉన్న చెత్త అయితే ఏదైతే ఉందో అది తరోగా మొత్తంగా క్లీన్ చేసి పెడతారు, కానీ అది రెగ్యులర్గా చేయరు. ఇప్పుడున్న వరకు అయితే క్లీన్ చేసి పెడతారు. మన జగిత్యాల పట్టణానికైతే నర్సింగాపూర్లో 10 ఎకరాలతో ఒక డంప్ యార్డ్ ఉంది, అదేవిధంగా నల్లగుట్ట దగ్గర డంప్ యార్డ్ ఉంది. విషయం అందరికీ తెలిసిందే. ఈ రెండు డంప్ యార్డ్లని ఒకసారి క్లీన్ చేసి పెడతారు, కానీ తర్వాత మళ్ళీ ఎట్లా రోజు రోజు చెత్త జనరేట్ అవుతూనే ఉంటుంది. మరి ఆ రోజు చెత్త మాత్రం మనం మణించి మనమే, ప్రతి ఒక్కరూ కూడా జగిత్యాల పట్టణ ప్రజలందరూ కూడా మనమే ఇంత డంప్ ఇక్కడ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత. అలా చేయాలంటే ఉన్న ఏకైక మార్గం సెగ్రిగేషన్, అంటే వేరు చేయడం, తడి చెత్త పొడి చెత్తను వేరు చేయడం. నేను గతంలో కూడా చాలాసార్లు ప్రజలందరితో విన్నవించుకుంటూనే ఉన్నాము మున్సిపల్ పక్షంగా. ఏమనంటే ఇంటిలోనే తడి పొడి చెత్త వేరు వేరు చేసి ఇచ్చినటువంటి అయితే, ఆల్రెడీ మేము చెత్త బుట్టలు ఇచ్చినాం, తడి పొడి చెత్త వేరు చేసి ఇచ్చేస్తే వాళ్ళు అలానే వెహికల్లో తీసుకుంటారు. ఇక్కడికి వచ్చాక కూడా మీరు ఇందాకే మా మీడియా సోదరులు కూడా చాలా చక్కగా తీసి చూపించారు కంపోస్ట్ యార్డ్ని, ఇటు డిఆర్సీసీ సెంటర్ని. కంపోస్ట్ యార్డ్ అంటే మీరు వేరు చేసి ఇచ్చిన తడి చెత్త కంపోస్ట్ యార్డ్కి వెళ్ళిపోతుంది, అక్కడ అది ఎరువులాగా మారుతుంది, మళ్ళీ చెట్లకు వేసుకోవచ్చు. మరి డిఆర్సీసీ సెంటర్ అంటే పొడి చెత్త వచ్చేసి డిఆర్సీసీ సెంటర్లో మీరు ఇక్కడ చూస్తూనే ఉన్నారు, ప్లాస్టిక్ బాటిల్లో అట్ట ముక్కలు, మరి సీసాలు, పగిలే సీసాలు, ఇవన్నీ బట్టలు వేరువేరుగా సపరేట్ చేసి రీసైక్లింగ్కి పంపిస్తారు. మరి ఇదంతా ప్రాసెస్ ఏంటంటే మీరు వేరు చేసి ఇస్తేనే కంపోస్ట్ యార్డ్ అనేది డిఆర్సీసీ అనేది పనిచేయడం జరుగుతుంది. వేరు చేసి ఇవ్వకపోతే కనుక వాళ్ళు తీసుకొచ్చి యాస్టీస్గా డంప్ యార్డ్లోనే వేస్తున్నారు. మేము వేరు చేయమంటే వాళ్ళు వచ్చి, అంటే ఆటో మున్సిపల్ ఆటో డ్రైవర్లు వచ్చి తీసుకొచ్చిన చెత్త ఏదైతే ఉందో ఇక్కడ పెట్టి వేరు చేస్తున్నారు. ఎందుకంటే వేరే పడేస్తే, అటు ఇటు వేరు చేయకుండా ఇష్టం ఉన్నట్టు పడేస్తే కుప్పలు చెత్త పెరిగిపోతూనే ఉంది. మరి దాని విధంగా ఎవరో వచ్చి, అన్నోన్ పర్సన్స్ ఎవరో వచ్చి దానికి మంటలు పెట్టడం, అది పొగ రావడం, చుట్టుపక్కల వాళ్ళు ఇబ్బంది చేయడం జరుగుతూనే ఉంటుంది. అందుకోసమని మేము ప్రెజర్ చేస్తే ఆటో డ్రైవర్లు వచ్చి ఇక్కడ తీసుకొచ్చి దాన్ని వేరు చేస్తూనే ఉంటున్నారు. మరి అలా చేయడం వల్ల ఇంకొక డిసడ్వాంటేజ్ కూడా ఉంది, వాళ్ళు ఇక్కడ వచ్చి వేరు చేయడానికి 1 గంట 2 గంటలు పడుతుంది. అంటే మళ్ళీ మీకు ట్రిప్పు తీయడానికి, అంటే వార్డులో ఇంకొక ట్రిప్పు చేయడానికి 2 రోజుల టైం పడుతుంది. అంటే ఒక వార్డు మొత్తం చెత్త కలెక్షన్ చేయడానికి 2-3 రోజుల టైం పడుతుంది డ్రైవర్లే వేరు చేయాలంటే. అదే ఇళ్లలో మీరే వేరు చేసి ఇచ్చినటువంటి అయితే ఈజీగా వాళ్ళు తీసుకొస్తారు, వెంటనే కంపోస్ట్ యార్డ్లో తడి చెత్తేస్తారు, డిఆర్సీసీలో పొడి చెత్తేస్తారు, ఇబ్బంది ఉండదు. కానీ నిజంగా చెప్పాలంటే మన జగిత్యాల పట్టణం ఇప్పుడు 48 వార్డులు ఉన్నాయి. ప్రతి నెల సుమారుగా 15 లక్షల కేజీల చెత్త ఉత్పత్తి అవుతుంది. 15 లక్షల కేజీలు ఒక రోజుకి 50 మెట్రిక్ టన్స్, ఒక నెలకి 15 నుంచి 18 లక్షల కేజీలు. ఒక్కసారి ఊహించండి, ఒక నెలనే 15 నుంచి 18 లక్షల కేజీలు అంటే ఒక సంవత్సరానికి ఎంత అవుతుంది? ఇప్పుడైతే ప్రజెంట్ ఇప్పుడు మీరు చూసినటువంటి నర్సింగాపూర్ డంప్ యార్డ్ అనేది మీకు చూపించాం ఇందాకనే, బయో మైనింగ్ అనేది స్టార్ట్ అయింది. ఓన్లీ ఇక్కడనే దాదాపుగా 54 వేల మెట్రిక్ టన్నుల చెత్త ఉంది ఇక్కడ ఒక్క దగ్గరే. మరి నల్లగుట్ట దగ్గర మొన్న మా పాపం తిమ్మాపూర్ ప్రజలందరూ కూడా కొంత ఆందోళన చేసి ఉన్నారు. నిజంగా చాలా ఘోరమైన పరిస్థితి. మేము డంప్ ఎంత తీసుకొచ్చి అక్కడ పెట్టాము, అది కూడా ఇంటర్మీడియట్ పాయింటే. అక్కడ కూడా కంపోస్ట్ యార్డ్ ఉంది, డిఆర్సీసీ ఉంది, అక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేస్తున్నాము. బట్ కొంత అక్కడ సెగ్రిగేషన్, వేరు చేసే ప్రాసెస్లో కొంత చెత్త నిల్వ ఉంటుంది ఆబ్వియస్లీ. మరి దానికి అన్నోన్ పర్సన్స్ ఎవరో వచ్చి నిప్పు పెట్టడం, అది పొగ రావడం, పాపం ఆ ప్రజలకు ఇబ్బంది. జగిత్యాల పట్టణ ప్రజలు అనుకుని ఉంటారు, మా దగ్గర నుంచి చెత్త అయితే వెళ్తుంది కదా, మాకేం ఇబ్బంది అంటే. పాపం ఆ చుట్టుపక్కల నివసించే ప్రజలు కూడా మనుషులే కదా, వాళ్ళకు కూడా బాధలు ఉంటాయి కదా. వాళ్ళు మొన్న ఆందోళన చేయడం జరిగింది. మరి ఏంటి విషయం, అక్కడ మనం తీసేస్తే కనుక మళ్ళీ చెత్త ఇది ఒకటి సరిపోదు. సో ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అక్కడ దాదాపు 60 వేల మెట్రిక్ టన్నుల చెత్త ఉంది నల్లగుట్ట దగ్గర. అక్కడ 64 వేల మెట్రిక్ టన్నులు, ఇక్కడ 54 వేల మెట్రిక్ టన్నుల చెత్త ఉంది. మరి చెత్తనంతా కూడా ఇప్పుడు బయో మైనింగ్ ప్రాసెస్లో ఏం చేస్తారంటే, ఇందాకే మనం చూసాము మొత్తం కుప్పలుగా ఉన్న చెత్త అంతా సబ్వేలాగా చేశారు, అంటే చిన్న చిన్న దారులాగా చేశారు. చేసి దాని మీద బయోకెమికల్ అనేది స్ప్రే చేసుకుంటూ వెళ్తారు. ఆ స్ప్రే చేసి 15 రోజులు అలానే ఉంచుతారు. ఆ బయోకెమికల్ ఏం చేస్తుందంటే ఆ చెత్తలో ఉన్న పార్టికల్స్ని వేరు వేరు చేస్తుంది, అంటే ప్లాస్టిక్ అంతా కొంత కుచించుకుపోయేలా చేస్తుంది,
తడి చెత్త ఏదైతే ఉందో అది కూడా కుసించుకుపోయేలా చేస్తుంది. చేసిన తర్వాత 15-20 రోజుల తర్వాత ఆ చెత్తను తీసుకొచ్చి ఒక మిషనరీ పెడతారు అక్కడ. ఆ మిషనరీలో వేయగానే తడి చెత్త పొడి చెత్త వేరువేరు వెళ్ళిపోతుంది అందులో ఉన్న డంపీలో. పొడి చెత్తను యాజ్ యూజువల్ ఇప్పుడు మన డిఆర్సీసీ ఎలాగ రీసైక్లింగ్కి పంపిస్తున్నామో అది పంపించేస్తారు. తడి చెత్త అనేది కంపోస్ట్ యార్డ్కి వెళ్ళిపోతుంది, ఎరువుగా మారిపోతుంది. అంటే ఓవరాల్గా డంప్ అంతా క్లియర్ అయిపోతుంది, నీట్గా మారిపోతుంది. కానీ తర్వాత మాత్రం ఇలాగే మెయింటైన్ చేసిన బాధ్యత ప్రతి ఒక్క జగిత్యాల పౌరుల మీద ఉంటుంది. దయచేసి మేము చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము, మన కోసం మనందరి ఆరోగ్యం కోసం. మేము మొన్ననే డ్రైవ్ మోడ్లో పైలట్ ప్రాజెక్ట్ కింద 21-37 వార్డులను తీసుకున్నాము. నిజంగా చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. 2 వార్డులు కూడా గౌరవ ఆర్పి సోదరి మనలందరూ అదేవిధంగా మున్సిపల్ స్టాఫ్ అందరూ కూడా వెరిఫై చేస్తూ సర్వే చేస్తూ ముందుగా ఎవరెవరు తడి పొడి చెత్త వేరు చేయట్లేదని ఒకసారి రికార్డ్ మెయింటైన్ చేసి తర్వాత ఎవరైతే వేరు చేయట్లేదో వాళ్ళ దగ్గరికి వెళ్ళి రిపీటెడ్గా 1 రోజు, 2 రోజులు, 3 రోజులు వెళ్ళి తడి పొడి చెత్త వేరు చేసే విధానం చూపిస్తూ ఉంటే ఇప్పుడు 21-37 వార్డులు 100% సెగ్రిగేషన్ అవుతుంది. 100% సెగ్రిగేషన్ అవుతున్నాయి ఈ 2 వార్డులు. మరి ఇదే విధానాన్ని మిగతా వార్డులకు కూడా స్ప్రెడ్ చేద్దామని చూస్తున్నాము. మా మెప్మా సోదరి మండలకు మా స్టాఫ్ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇదే విధంగా మనం పనిచేసినటువంటి అయితే మరి 21-37 ప్రజలలాగా మిగతా వాళ్ళందరూ కూడా మిగతా వార్డు వాస్తవ్యులందరూ కూడా చేసినటువంటి అయితే మన డంప్ యార్డులు అనేవి నీట్గా ఉంటాయి. మొన్న తిమ్మాపూర్ ప్రజలు చేసినట్టు ఎవరు కూడా ఆందోళన చేసే పరిస్థితి ఉండదు మనకు. ఎందుకంటే ఎవరైనా ప్రజలే, పాపం వారికి బాధలు ఉంటాయి. ఇంత పొగ ఇంత కాలుష్యం ఉంటే ఎవరికైనా కష్టంగానే ఉంటుంది. మరి మనందరి భాగస్వామ్యంతోనే ఇది సాధ్యమవుతుంది. బయో మైనింగ్ మా వరకు మేము, నేనైనా మా మున్సిపల్ కౌన్సిల్ మా ఆఫీసర్స్ అయినా కూడా పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచే దిశగా అనేకమైనటువంటి పనులను ముందుకు తీసుకెళ్తున్నాం. అంతకుముందు 16-17 వెహికల్స్ ఉంటే ఇప్పుడు 60 వెహికల్స్ దాకా పెరిగాయి. మున్సిపల్ శానిటేషన్ వెహికల్స్, ఆటోలు కానివ్వండి, ట్రాక్టర్లు కానివ్వండి, మేము వచ్చిన తర్వాత మా కౌన్సిల్ ఫామ్ అయిన తర్వాత మరి ఇవన్నీ కూడా పెంచుకుంటూ పోతున్నాం. చెత్త బుట్టలు ఇచ్చాము, ఇటు వెహికల్స్ పెంచాము, ఇటు డంప్ యార్డులను ఏర్పాటు చేశాము, 2-3 కంపోస్ట్ యార్డులను పెట్టాము, 2 డిఆర్సీసీలను పెట్టాము. మరి ఎక్కడికక్కడ కూడా మానిటర్ చేస్తూ వెళ్తున్నాము. ఒక్కసారి దయచేసి మీ భాగస్వామ్యం కోసం అడుగుతున్నాము. మీరు మీ ఇంట్లోనే తడి పొడి చెత్త వేరు చేస్తే ఈ బయో మైనింగ్ ప్రాసెస్ అయ్యి క్లీన్ అయిన తర్వాత కూడా మన చెత్త ఇక్కడ ఉండకుండా ఎక్కడికక్కడ కూడా క్లీన్ అయి వెళ్ళిపోతుంది. అంటే డంప్ యార్డులలో చెత్త నిల్వ ఉండదు, తడి చెత్త కంపోస్ట్ అయిపోతుంది ఎరువుగా, పొడి చెత్త రీసైక్లింగ్కి వెళ్ళిపోతుంది. మరి పట్టణ ప్రజలకు అందుకే మా మీడియా సోదరులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలి. మరి ఇంత లోపలికి ఉన్నా కూడా అందరూ వచ్చి ప్రజలకు ఇది తీసుకెళ్లాలన్నటువంటి ఒక మంచి ఉద్దేశంతో వారు కూడా డంప్ యార్డులో మాతో పాటు తిరగడం జరిగింది. ప్రతి ఒక్కటి కూడా క్యాప్చర్ చేయడం జరిగింది. మరి మీడియా సోదరులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రజలందరికీ కూడా ఎక్కడికక్కడ కూడా ఇది వైడ్ రేంజ్ ప్రజల్లోకి వెళ్ళాలి, వైడ్ రేంజ్ పబ్లిసిటీని తీసుకొని రావాలి. ఎందుకంటే మన జగిత్యాల పరిస్థితి, డంప్ యార్డ్ పరిస్థితి ఈ విధంగా ఉంది. మనం అందరం తలుచుకుంటేనే దీన్ని మార్చగలం అనేటటువంటి ఒక అవగాహన ప్రజలకు తీసుకురావాలని మరొకసారి కూడా అందరికీ కోరుకుంటున్నాను. డెఫినెట్గా తడి చెత్త పొడి చెత్త అనేది వేరు చేయాలి, చేద్దాము. మాతో పాటు మీరు కూడా భాగస్వామ్యం కండి. మన జగిత్యాల పట్టణాన్ని క్లీన్ అండ్ గ్రీన్ జగిత్యాలగా మార్చుకుందాం. ఈసారి వచ్చినటువంటి స్వచ్ఛ సర్వేక్షణలో డెఫినెట్గా జగిత్యాల పట్టణం ముందుండాలి. మరి భారతదేశంలోనే జగిత్యాల పట్టణంకి ఒక మంచి అవార్డు రావాలని, క్లీన్ సిటీగా గ్రీన్ సిటీగా తీసుకురావాలని మరొకసారి కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.